మహబూబాబాద్ జిల్లా సాధనకే పోరాడిన తనకు ఓటు వేసి గెలిపించాలని 24వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ6 టీవీ మహబూబాబాద్ రిపోర్టర్ గణేష్ గౌడ్. నా పేరు చింతకుంట్ల వెంకన్న. సిపిఐ పార్టీ 24వ వార్డు అభ్యర్థిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ 24వ వార్డు ప్రజలందరికీ, మానుకోట జిల్లా ప్రజలందరికీ, మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ గత గ్రామ పంచాయతీ నుంచి నేటి మున్సిపాలిటీ వరకు ఈ మానుకోట మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇవాళ గ్రామ పంచాయతీ కంటే అధ్వానంగా మారినటువంటి పరిస్థితి మున్సిపాలిటీలో కొనసాగుతున్నాం. ముఖ్యంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాటి దివంగత ముఖ్యమంత్రుల కానుండి నేటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరకు అనేక ఆములు ఈ మానుకోట మున్సిపాలిటీ కేంద్రంలో పడిచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇలా మానుకోట సంబంధించినటువంటి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఇలా 58 జీవో ఇండ్ల పట్టాలు ఇవ్వలేదు. లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇలా అనేక సమస్యల వల్ల లోపడే మానుకోట మున్సిపాలిటీ కేంద్రంగా మారి ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, లాస్ట్ కౌన్సిలర్లు వాళ్ళే, చైర్మన్లు వాళ్ళే అయినా కూడా మానుకోట పైన సమగ్ర అధ్యయనం లేకపోవడం ఇలా మానుకోట ప్రజల యొక్క దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా అధికార పార్టీ మరి ఆకాశంలో అరిచేతిలో ఆకాశాన్ని చూపించి ఇవాళ ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా కొత్త మానుకోట జిల్లాకు ఇలా 100 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా మరి జిల్లాకు కేటాయించలేదు, మున్సిపాలిటీకి కేటాయించకుండా ఇలా ఈ మానుకోట పట్టణ ప్రజలు మున్సిపాలిటీ ప్రజలను వంచే దిశగా ఇలా ముందుకు సాగుతూ ఉన్నారు.